హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం నాకు కాళ్ళు వణుకుతున్నాయి స్టేజ్ మీద మాట్లాడటానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు బట్ నేను ఈ సినిమా గురించి గంగమ్ గణేష గురించి చెప్పాలంటే మెయిన్లీ ఇద్దరి గురించి చెప్పాలి ఒకటి ఉదయ్ బొమ్మిషెట్ అన్న గురించి రెండు మా ఆనంద్ అన్న గురించి సో ఫస్ట్ ఉదయ ఉదయ్ అన్న గురించి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నమ్మినందుకు అంటే ఎంత పెద్ద క్యారెక్టర్ని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లిటిల్ బిట్ కొంచెం ఎమోషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను అటు సైడ్ నుంచే ఈ స్టేజ్ చూసే ఉన్న కానీ ఫస్ట్ టైం ఇటు సైడ్ నుంచి అటు స్టేజ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఉదయాన్న ఇదంతా నీ నీవాళ్ళే అన్న గురించి చెప్పాలి ఈ గమ్ గమ్ గణేష గురించి చెప్పాలంటే ఉదయన్న కన్న కళ ఈ గంగం గణేష ఉదయాన్న పడ్డ కష్టం ఈ గంగం గణేష ఉదయన్న కార్చిన కన్నీరు ఈ గంగం గణేష సో ఈ గంగం గణేష ముప్పై ఒకటిని రిలీజ్ అవుతుంది నువ్వు కన్న కళ ముప్పై ఒకటి నెరవేరబోతుంది నువ్వు కార్చిన కన్నీరు అదే రోజు ఆనంద రాబోతున్నాయి నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ముప్పై ఒకటో తారీఖున రాబోతుంది గుర్తుపెట్టుకోనా ఉదయాన్న దగ్గర అంటే నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్లు రాశానండి కొంచెం రైటింగ్ ఏదో నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది నాకు ఉదయాన్న దగ్గరకు వచ్చాక అది శాంతం పోయింది అంటే ఇలా కూడా రైటింగ్ రాస్తారా ఇలా కూడా ఒక కామెడీ ట్రాక్ రాయొచ్చా అని నేను ఆయనతో లవ్లో పడిపోయాను అంత మంచి కామెడీ రైటింగ్ అండ్ అంత మంచి రైటింగ్ ఉంది ఉదయన్న దగ్గర ఆన్సెట్ ఏదన్నా ఒక పంచ్ మీరు ట్రేజర్లో చూశారు వాటాలు పంచ్ అది ఆన్ సెట్ అప్పటికప్పుడు వాటికి నోరు తిరగకపోతే దాన్ని ఎలా అయినా పంచ్లా మార్చాలని అక్కడక్కడక్కడ తిరిగి అప్పటికప్పుడు రాచి ఆ పంచు రాయటం జరిగింది ఉదయన్న సో అది ట్రేజర్ మొత్తం దుమ్ములేపింది ఆ పంచ్ సో చాలా రీల్స్లో కూడా వైరల్ అయింది సో ఉదయన్న లవ్ యూ లవ్ యూ ఆల్వేస్ ఈ సినిమాలో అంటే మనం బేసిక్గా కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటే మనకు బాగా గుర్తొచ్చే వెంకీ వెంకీ సినిమా అది గుర్తొచ్చింది ట్రైన్ సినిమా అందులో కొన్ని క్యారెక్టర్ల పేర్లు గుర్తుండిపోతాయి మనకి గజాల బొక్కా గారు అనే కొన్ని క్యారెక్టర్ల పేరు నాగరాజు గారు అలా క్యారెక్టర్ల పేర్లు గుర్తుంటాయి బికాజ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంత బాగుంటుంది కాబట్టి ఈ సినిమాలో కూడా మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ పేర్లు గుర్తుంటాయి రుద్ర అని శంకర్ అని గణేష్ అని ఆర్గన్ డేవిడ్ అని అలా అందరి పేర్లు గుర్తుంటాయి అంత మంచి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసేవాళ్ళ దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది ఉంటారు అందరికి సపరేట్ ట్రాక్ ఉంటుంది బేసిక్గా మనం అంటే వీడు ఎలా బిహేవ్ చేయాలి వీడు ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేది ఆయనే ఎందుకంటే ఆయన చెప్తేనే మేము అలా బిహేవ్ చేయగలం స్క్రీన్ మీద సో పదిహేను మంది బాడీ లాంగ్వేజ్లు ఆయన చేసి చూపించేవాడు పదిహేను మంది ఎలా బిహేవ్ చేయాలో ఆయన చేసి చూపించేవాడు సో ఆయన వల్లే మేము ఇంత ఎనర్జీగా ఉండేవాళ్ళం సో నైట్ నాలుగైనా ఐదైనా ఆయన అంత చీర పిచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్ ఉదయాన్న లవ్ యూ ముప్పై ఒకటో తారీఖున మాట్లాడుకుందాం మిగతాది మనం పర్సనల్గా లవ్ యూ లవ్ యూ ఆల్వేస్ ఇంకా నెక్స్ట్ ఆనందాన్ని గురించి మాట్లాడాలి నేను అన్న అన్న పక్కన కూర్చున్నప్పుడు నాకు అలా నీళ్లు తిరుగుతున్నాయి బేసిక్గా థ్యాంక్ యూ అన్న నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నిజంగా అంటే నేను ఇంత బాగా చేయగలను అని డైరెక్టర్ గారు నమ్మినా యాజ్ హీరోగా వీడు చేస్తాడా స్టేజ్ మీద చేసేవాడు కదా వీడు చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చేమో బట్ దాన్ని ఓవర్కమ్ చేసి లేదు వీడు చేస్తాడు అని వర్క్షాప్లో ఇంకా చెయ్యి ఏదన్నా పంచులు వస్తే చెప్పురా ఏమో మనం యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు యాడ్ చేసినా కూడా నువ్వు చెప్పకుండా ఓకే ఈ పంచు నేనేసే కన్నా ఇమ్మగాడు వేస్తే బాగా పేలిద్ది అని చెప్పేసి నాతో చెప్పించిన పంచులు కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న నువ్వు ఒప్పుకోవటం వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను థ్యాంక్ యూ లవ్ యూ అండ్ నువ్వు మంచోడు అన్న చాలా మంచివాడు బేసిక్గా రౌడీ బాయ్స్ అంటారు కానీ వీళ్ళు చాలా మంచోళ్ళు అబ్బా అంటే వాళ్ళతో జర్నీ చేస్తే నాకు తెలిసిద్ది నిజంగా నేను ఒకవేళ అమ్మాయి పుట్టుండి ఇప్పటికి నీకు ప్రపోజ్ చేసేవాడిని అంత ఇష్టపడిపోతారన్న నీతో ఎవరన్నా వర్క్ చేస్తే అంత మంచోడు ఆనందాన్ని మంచోడని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే బేసిక్గా అందరికీ కొన్ని ఉంటాయి అంటే నేను బేసిక్గా అందరూ వచ్చినప్పుడు హీరోగారు వస్తున్నారు అని అలా భయపడేవాడు కానీ నేను నేను ఏం భయపడేవాను కదా అబ్బా మా మామ వస్తున్నాడని క్యారీవ్యాన్లో కురుక్కుంటూ వెళ్ళిపోయాడిని అంత క్లోజ్ అయ్యాడు నాకు అండ్ మేము ఒక చోట రా రాచకుండా అక్కడ ఫార ఫారెస్ట్ లాంటి ప్లేస్ అది అక్కడ మేము షూటింగ్ చేస్తున్నాం చేస్తుంటే అక్కడికి బేసిక్గా కార్లు కానీ క్యారీవ్యాన్లు కానీ చాలా కష్టం కొండ మీద బట్ ఒకటే క్యారీవ్యాన్ అది కూడా డ్రెస్ చేంజ్కి అలా ఒకటే క్యారీవ్యాన్ పెట్టారు సో నాకు అనుకోకుండా ఆ రోజు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది అందరూ ఎండలో ఫుల్ ఎండలో అది ఆ షూట్ చేస్తున్నారు నేను వచ్చి క్యారిన్లో కూర్చున్నా ఏమైందిరా అని అడిగితే అన్న నాకు కొంచెం సిక్ అయినట్టుంది కడుపు అంత ఎదులా ఉందనంటే సరేరా పడుకో అని చెప్పి ఆయన ఫుల్ ఆ కొండంతా పైకెక్కి దిగి అంతా అలిసిపోయి ఉన్నారు ఆ రోజు సో పడుకోరా పర్లేదు నేను కూర్చుంటాను లేని అన్నారు లేదులేనంటే లేదు లేదు పడుకో పర్లేదు నాకేం నిద్ర రాట్లేదు నువ్వు పడుకో అని వచ్చే బ్రష్ తీసుకొని నన్ను పడుకోమని నా కాళ్ళ దగ్గర పడుకున్నారు ఎవరబ్బా ఈ రోజులు ఇలాంటి హీరో ఉండేది నిజంగా లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ నాకు ఆ రోజు నాకు ఆ రోజు ఆ రోజు అనుకున్న అబ్బా ఇలాంటి మనుషులు అంటే ఇంత ఉండి కూడా డౌన్ చేస్తుంటారా అని నిజంగా లవ్ యూ అన్న నీతో ఆ షూటింగ్ చేసి ప్యాకప్ అయిపోయాక కూడా గుర్తొచ్చేసేవాడు ఆ మనిషి అంత అంత మంచివాడు థ్యాంక్ యూ సో మచ్ ఆనందన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సినిమాలో ఈ కెమిస్ట్రీ చూస్తారు మా ఇద్దరిది వాళ్ళందరూ చెప్పినట్టే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది ఆ సినిమా డ్యామ్ షూర్ మీరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు శంకర్ గణేష్ల ఆ కెమిస్ట్రీని థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్ ఆనంద్ అన్న అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి సారీ ఎక్కువ టైం తీసుకుంటున్నాను నేను ఏమనుకోవద్దు క్షమించండి వంశీ గారు కేదార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు మమ్మల్ని చేర్ చేసి ప్రమోషన్స్లో కానివ్వండి ఏం చెప్పినా పర్లేదు మన్యల్ ఇది వర్కౌట్ అయితే చెయ్యి అని మాతో చేపించారు అలా చేపించిన ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ మీరు దగ్గరుండి మమ్మల్ని చీరప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మా సినిమాకి వన్ ఆఫ్ ద హీరో అని చెప్పొచ్చు చేతన్ భరద్వాజ్ గారు అబ్బా ఎరగ్ కొట్టేశారు సార్ మ్యూజిక్ నేను ఈ సినిమా చూసినప్పుడు మైండ్ పోయింది నాకు మీ మ్యూజిక్ విని సూపర్ సార్ లాస్ట్లో ఫైనల్లో మీరందరూ లేచి దండం పెడతారు అలాంటి బీజం ఆ సూపర్ సార్ ఎరగ కొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అండ్ ఇంకా పాటు వర్క్ చేసిన మా కోఆర్టిస్టులు ప్రిన్స్ యావర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు వాడు ఈ సినిమాతో తర్వాత రుద్రాన్న అన్న నేను రుద్రాన్నే పిలుస్తాను కృష్ణ చైతన్యాన్ని రుద్రాన్న అండ్ ఇంకా మా రుద్రాన్న వెనకాల కూర్చుంటారు మహర్షి అండ్ చాలామంది థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ మా హీరోయిన్స్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆనందాన్ని కన్నా నన్నే బాగా చూసుకున్నారు సెట్లో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇద్దరికి ఒకేసారి లవ్యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయ్ మాస్టర్ కుమ్మేశారు ఏ రీల్స్లో చూసినా మీ పిచ్చిగా నచ్చేసేవి ఉంది నేను చేయలేకపోయాను సారీ నాకు అంత డ్యాన్స్ రాదు కాబట్టి క్షమించండి ఏమనుకోకండి అండ్ అంజీ మాస్టర్ ఫైట్స్ అదే సీక్వెన్స్ అదరగొట్టారు ఒక సీక్వెన్స్లో అయితే నన్ను గుద్దేశారు కారు పెట్టి బట్ పర్లేదు ఈరోజు ఉండే కాదు ఆ రోజు ఏదైనా అయిన బట్ సూపర్ మాస్టర్ చేజ్ అదరగొట్టేశారు ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ముప్పై ఒకటన మా సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంటే ఈ ఎండాకాలంలో బేసిక్గా నేను డైలీ సినిమాలు చూస్తాను నేను కూడా ఒక్క సినిమా కూడా వెళ్ళైపోయాను బికాస్ ఆఫ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సినిమాలు సో ఈ ఈ వేసవ కాలంలో హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని కడుపుబ్బా నవ్వుకొని వచ్చే సినిమా మా గంగం గణేష సో తప్పకుండా వెళ్ళి ఈ థర్టీ ఫస్ట్ చూస్తారని మనస్ఫూర్తిగా కొనుక్కున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మేము నవ్వించే ఇమాన్యువల్ చూసాం కానీ ఇలా ఇమోషనల్ అయ్యే ఇమాన్యువల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం కాదు కాదు ఒక్క నిమిషం నాకు డౌట్ ఉంది యాక్చువల్లీ అంటే ఇప్పుడు మన ఫ్రెండ్లో ఒక సింగరో డాన్సరో రైటరో ఉన్నాడని కనుక్కోవచ్చు ఒక దొంగ ఉన్నాడని ఎలా కనుక్కుంటాం అసలు మీరు ఎలా కనుక్కున్నారు అదే మా కెమిస్ట్రీ మీరు సినిమాలో చూస్తారు ఏం చేయబోతున్నాడో ముందే పసికెత్తేస్తాను అంత అంత బాండింగ్ ఉంటుంది మాకు ఆ సినిమాలో అండ్ మా మామకు నేనంటే అంత ఇష్టం అంటే ట్యాటూ కూడా వేయించుకుంటాను నా పేరు నాది కదా తేలుద్దాం ఆ టాటూ ఎవరి పేరో వాళ్ళు తెలిసి తెలిసి తీరాలి అన్నట్టు ఉంది అన్నమాట ఓకే దాని గురించి మాట్లాడదాం తర్వాత అయితే గణేష్ మన సినిమాలో మెయిన్ రోల్ కదా సో వినాయక చవితి అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ మనకి పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు బోల్డ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి యువర్ ఫేవరెట్ మెమరీ ఆఫ్ వినాయక చవితి ఆర్ నిమజ్జనం ఏదైనా సరే నేను ప్రసాదం టైంకి వెళ్ళే ఉండండి పూజ అయిపోయి ప్రసాదం పెట్టే టైంకి వెళ్ళి పులిహోర పులిహోర దోజన అవి ఉంటాయి కదా అవి నాకు ఫేవరెట్ అండ్ ఊరేగింపులప్పుడు తప్పట్లతో అట్లతో ఊరేగిస్తారు కదా దాని ముందు డ్యాన్స్ డాన్స్ రాదన్నారు ఇందాక అది డాన్స్ అది అది వేరే అది చిన్నదే వేరేది ఇది కూని అంటారు ఎక్కువ ట్రావెల్ అయింది ఆ గణేషునితోనే ట్రావెల్ అవుతాం సినిమా అంతా సో చాలా మెమరీస్ ఉన్నాయి చెప్పకూడదు అలాంటిది ఏమిటో ఇంత అమాయకంగా ఇంత ఇన్నోసెంట్ గా నేను ఇదే ఫస్ట్ టైం కొత్త అనిపిస్తున్నారు ఇక్కడ నాకు బట్ ఎనీవేస్ మేమైతే వెయిట్ చేస్తున్నాము మీ ఇద్దరి కామెడీని ఎంజాయ్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుల్ గారు ఎస్ సో మరికా స్టేజ్ పైకి ఈ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అతిథుల్లో ఒకరిని ఆలస్యం చేయకుండా